దేవరా గేమ్ చేంజర్ బ్రేక్ చేయగలదా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. బాహుబలి 2 తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఈ మూవీతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరు ఇప్పుడు సోలోగా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ దేవరా సినిమాతో సెప్టెంబర్ 27 ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై 350 నుంచి 400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మొదటి రోజు 150 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేవరా చిత్రం రిలీజ్ కి ముందే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. చుట్టమల్లె సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికాలో $1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. ఇక ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ట్రైలర్ రిలీజ్ కాకుండా $1 మిలియన్ కలెక్షన్ అందుకోలేదు. ఇది రేర్ ఫీట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇద్దరు కలిసి ట్రిపుల్ ఆర్ తో రికార్డులు సృష్టించి తారక్ చరణ్ ఇప్పుడు సోలోగా రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో $1 మిలియన్ కలెక్షన్స్ ని అందరికంటే వేగంగా అందుకోవడం ద్వారా దేవరా మూవీ గేమ్ చేంజర్ కి ఒక టార్గెట్ ఇచ్చింది. దీనిని చరణ్ గేమ్ చేంజర్ తో బ్రేక్ చేయగలడా అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ పై చెప్పుకోదగ్గ బజ్ లేదు. రిలీజ్ అయిన ఒక్క సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదు. వినాయక్ చవితి కి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. గేమ్ చేంజర్ ని టీజర్ రిలీజ్ చేసి మూవీ పైన బజ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అయితేనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, దానికి తగ్గట్టుగానే టికెట్స్ బుకింగ్స్ ఉంటాయి. ఇక యుఎస్ లో దేవరా క్రియేట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రికార్డ్ ని గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలంటే మాత్రం ఈ 3 నెలల్లో సినిమాకి భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చే కంటెంట్ ని మేకర్స్ రిలీజ్ చేయాలి. మరి శంకర్ గేమ్ చేంజర్ కోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడనేది వేచి చూడాల్సిందే. డిసెంబర్ లో క్రిస్మస్ కు ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.